రాజధాని అమరావతికి మళ్లీ పూర్వవైభవం మొదలైంది. గత 5 ఏళ్ల నిర్లక్ష్యంతో అడవిలా మారిన రాజధాని ప్రాంతం కొత్త రూపు దాల్చుకుంటోంది. మొత్తం 24,000 ఎకరాల్లో జింగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజధాని అమరావతిలో జింగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. జింగిల్ క్లియరెన్స్ లో భాగంగా ముళ్ల చెట్లు, పొదలు తొలగింపు చేపట్టారు. మొత్తం 36 కోట్ల రూపాయలతో జింగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. ముళ్ల చెట్లు, పొదలు తొలగించేందుకు సిఆర్డీఏ అధికారులు 250కి పైగా ప్రొక్లైన్లు వినియోగిస్తున్నారు. నెల రోజుల్లో 23,429 ఎకరాల్లో విస్తరించిన ముళ్ల చెట్లు, పొదలు తొలగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటాడింది. రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం, అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. గ్రామ కంటాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము, దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాడు చూసుకుంటారు కనీసం. ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడుండో ఎవరికి తెలీదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దాని వల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్నొచ్చి స్టడీ చేశారు, ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. ముళ్ల చెట్లు తొలగించాక ఆయా సంస్థలకు అప్పగించి పనులు మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు కౌలు పెంచుతామని ప్రకటించారు. గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉండే వాళ్ళకు కూడా, అంటే కూలి రైతులు, అమరావతిలో భూమి లేని నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రాజధానిలో పనులపై అధ్యయనం జరుగుతోందని, నివేదిక రాగానే తదుపరి కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.